ప్రియుడి ఇంటి ముందు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలతో కలిసి ప్రియురాలు ధర్నా చేపట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోకారం గ్రామంలో చోటు చేసుకుంది ఈ సంఘటన. మండల పరిధిలోని జాలుకాలువ గ్రామానికి చెందిన పల్లప్ వాగ్యలక్ష్మికి 2014 సంవత్సరంలో ఆలేరు పట్టణానికి చెందిన వల్లేపు రమేష్తో వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. 2017 సంవత్సరంలో నానా రభస చేయడంతో అత్తింటి వారు తనను వెళ్ళగొట్టారని, తన బ్రతుకు తెరువు కోసం చౌటుప్పల్లో జీవనం సాగిస్తుండగా అక్కడ కూడా పరమేష్ తనను మానసికంగా శారీరకంగా హింసించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తన పిల్లలకు మరణమే శాసనమని, దేశపాక పరమేష్ తనను వివాహం చేసుకోవాలని లేని పక్షంలో తను మరణించే వరకు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తానని వెల్లడించారు. పెద్దన్న వాళ్ళు కూడా వచ్చిర్రు, అలా ఫ్రెండ్స్ కూడా వచ్చిర్రు, కళ్యాణ మండపాలను నిద్ర చేసిరు. బలవితంగా చేసి నన్ను కొట్టి తీసుకొని వచ్చి చౌటుపల్లికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ గుర్తుంటే ఎమ్లకొండ గుట్టకు దింకపోయాను. ఆ రోజు పొద్దున కూడా నా ఫోన్కి ఫోన్ చేశాను, వేడును ఏం కథ అంటే ఎమ్లకొండ గుట్టలు ఉన్నాను, కింద ఉష్కపట్ట నీ కను వస్తే ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి నేను నలుగురు మనుషులు ఉష్కపట్టి సాయంత్రం పూట గుట్ట మీదకి ఎక్కుతుంటే నన్ను మధ్యలో దమ్మొస్తున్నాను. నేను కూర్చుంటే అక్కడ కూర్చున్న తర్వాత నేను అక్కడ కూర్చున్న ఎమ్మటే ఫోటో వీడియో తీసుకుంటూ వచ్చింది. వీడియో తీసుకుంటూ వచ్చి నన్ను కొడుతుంటే ఏంది కొడుతున్నావు, దేన్ని కొడుతున్నావు, అమ్మాయిని ఎందుకు కొడుతున్నావు అని ఇద్దరు అబ్బాయిలు వస్తే వీళ్ళు ఉంచుకున్నావు, వీళ్ళని ఉంచుకున్నావు, ఏమన్నా చేసుకొని తిరుగుతున్నావు అని ఆయన వచ్చి ఇటు కొట్టి ఇక్కడ మా అమ్మ వాళ్ళకి తెలిస్తే మా అమ్మ వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చారు. నేను ఇక్కడ ఉండను, నేను అతనితో సంసారం చేసినాక అతనింటికి పోయి అతనింటికన్నా ఉంటానని నేను ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు పరిష్కారం 2 రోజులు 3 రోజులు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడతలేరు. 3 రోజులు అయిన 4 రోజులు అయింది, మరి నేను అక్కడ మా దగ్గర దాన్ని ఇక్కడ కొట్టేదాన్ని, నా కులమైంది, నా భవిష్యత్తు, నా లైఫ్ ఏంది, మరి ఇదే నేను నా జీవితం ఏంది మీరే తెలియజేయాలి నాకు. పిఎస్ వాళ్ళు ఏమన్నారు, అలా నైట్ వండుకొని పొద్దున వచ్చి తీసుకెళ్తాం, పొద్దున పరిష్కారం చేస్తాం, 10:30 వరకు అలా పరిష్కారం చేస్తామని అన్నారు. పరిష్కారం చేస్తానంటే ఆ రోజు అయిపోయింది, పిఎస్ వాళ్ళు ఫోన్ చేయలేరు, రాలేదు.